ప్రైవేట్లీ చేస్తున్నారు అమ్మగారు చేస్తున్నారు నాతో ఫస్ట్ చెప్పారు వాళ్ళు నాకు ఈ పదవి ఇచ్చేటప్పుడు బాలిరెడ్డి గారు ఆర్టీసీ నమ్మేది లేదు ప్రైవేట్ చేస్తున్నారు దీన్ని ప్రతిక్షణం అని చెప్పారు అందులో భాగంగానే మాకు రెండేళ్ళ నుంచి బడ్జెట్లో డబ్బులు కట్టేస్తే మాకు ఇస్తున్నారు అవి తీసుకున్నా కానీ సరిపోతులేమో కష్టాల భావంగా మా మొరాలెక్కించి కాంగ్రెస్ మొరాలెక్కించి ముఖ్యమంత్రి గారు పెద్ద నిర్ణయం తీసుకున్నారు దీన్ని ఏమిటి అంటే ప్రభుత్వంతో కూడా మాత్రం మా వాళ్ళు నా 3,333 మంది ప్రభుత్వంతో గుర్తుపడతారు సంవత్సరానికి 3,000 కోట్లు ప్రభుత్వం భరిస్తుంది మొదటిసారి ఉన్న ఆస్తులు కానీ ఈ చైర్మన్ గారు కానీ కార్పొరేషన్ కానీ రాజశాసనం ఉంటుంది మాకు వచ్చే ఆదాయం కానీ టికెట్లు కానీ డీజిల్ ఖర్చులు ఇంకా ఇతర ఖర్చులు ఉంటాయి అవి పోను మిగిలినట్టు ఉంటాయి ఇంకా అయితే శాలరీ ఇస్తున్నామో మాకు కుదరలేదు కాబట్టి 125 కోట్లు వెళ్తున్నాము కొద్ది వేసి మాకు మిగులుతాయి సంవత్సరానికి ఆ మిగిలిన డబ్బులు ఏం చేస్తామంటే పక్కలో ఉన్నటువంటి పిఎఫ్ కానీ సిసిఎస్ కానీ కడతాను 2 ఇయర్స్లో 2.5 ఇయర్స్ మొత్తం మునిగిపోతాయి మునిగిపోయిన తర్వాత ఉద్యోగస్తులకు మంచి శాలరీలు వస్తాయి పెన్షన్లు వస్తాయి వారికి ఇబ్బందులు లేవు ఆ తర్వాత ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మాకు వచ్చే ఆదాయంలో 25% తీసుకుంటుంది ఆదాయంలో వచ్చిన ఎవరు తీసుకుంటారు తప్ప ఆస్తులు కూడా ఉన్న ఆస్తులు ఏవైతున్నాం ఫ్యూచర్లో ఏదైతే ఈ విధంగా అయితే మేము కార్యక్రమాలు చేస్తున్నాము దాన్ని డెవలప్ చేసి ఇటువంటి కింద ఇటువంటి కింద ఇస్తున్నాము అదేవిధంగా చేస్తాం కమర్షియల్ ద్వారా వచ్చే ఇన్కమ్ అవుతుందో అని మేము వాడుకుంటున్నాం వాళ్ళకి పిచ్చి ఆలోచన అవి వాళ్ళు ప్రభుత్వం కూడా అదే పనిచేస్తున్నారు సార్ దాన్ని మేము పనిచేయాలి